వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ చూస్తే శుక్రవారం జగన్, సోమవారం చంద్రబాబు, సెంటిమెంట్ రిపీట్ చేస్తారా అంటూ కూడా మనం టైటిల్ పెట్టాం. యాక్చువల్ గా ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇవి రెండు కూడా. శుక్రవారం జగన్మోహన్ రెడ్డికి సెంటిమెంట్ అయితే ఇది జైలుకి వెళ్లే సెంటిమెంట్, ఈవెన్ సోమవారం విషయానికి వచ్చినట్లయితే అది చంద్రబాబు నాయుడికి పోలవరం సెంటిమెంట్. ఈ రెండు సెంటిమెంట్లు కూడా ఈసారి రిపీట్ కాబోతున్నాయా అంటే అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజు చూసినట్లయితే ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డికి ఈ సెంటిమెంట్ ఏంటి అంటే, ఈ సెంటిమెంట్ నుంచి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తారు గత 5 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఉన్న కాలంలో. కానీ ఈసారి మాత్రం ఆయన ఈ సెంటిమెంట్ వదిలే ప్రయత్నం చేయట్లా అలాంటి పరిస్థితిని ఆయనే కొని తెచ్చుకున్నారు. గతంలో మనం చూసినట్లయితే కూడా తన తండ్రి చనిపోయిన క్రమంలో ఆయన ఎంపీగా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ అయి ఉన్నారు అప్పుడే. దెన్ తన తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ ఎదిరించి బయటకు వచ్చి ఆయన పార్టీ కూడా పెట్టున్నారు వైఎస్ఆర్సీపీ పేరుతో. దెన్ అక్రమాసుల కేసులో 16 నెలలు జైల్లో కూడా ఉన్నారు. ఆ తర్వాత 14లో ఆయన అక్రమాసుల కేసుల్లోంచి బయటకు వచ్చి బెయిల్ మీద ఎగ్జామ్షన్ నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా దాదాపు అంటే 2013 అరౌండ్ అంతే, 2013 నుంచి ఆయన బెయిల్ మీద ఎగ్జామ్షన్తో బయటకు వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీ ఫ్రైడే నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు వెళ్ళి ఆయన సంతకం చేసి రావాల్సి ఉంటుంది. ఆ అట్లాంటి ఎగ్జామ్షన్స్ ఇచ్చి ఆయనకి అట్లాంటివి పెట్టే కండిషన్స్ ఆ రోజు కండిషన్ బెయిల్ మీద ఆయన బయటకు వచ్చిన్నారు. దాదాపు ఇక 14లో గెలిచినట్లయితే అది ఎలా ఉండేదో పరిణామం మనం చెప్పలేం, కానీ 14లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. తను ఆ స్థాయిలో అంచనాలు వేసుకున్నారు. రాష్ట్ర విభజన జరిగింది, ఎలాగైనా తన ఖాతాలో వీపు పడుతుంది అనుకున్నప్పటికీ ఆ రోజు రాష్ట్ర విభజన జరుగుతున్న పరిస్థితుల్లో అదే స్థాయిలో అనుభవం ఉన్న నేత రాష్ట్రానికి కావాలి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఆయన ప్రజలు అనుకున్నారు. దానిలో భాగంగానే అలా చంద్రబాబు నాయుడు గెలిపించుకున్నారు. ఇక వన్స్ జగన్మోహన్ రెడ్డి కేసులు అయితే కంటిన్యూ అయ్యాయి. అలాగే మనం చూసుకుంటే 2019 నుంచి 2018 ఆల్మోస్ట్ మే వరకు, అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు కూడా ఆయన ఎవ్రీ ఫ్రైడే కోర్టుకు వెళ్తూనే ఉన్నారు. ఎవ్రీ ఫ్రైడేనే కాదు, ఇక్కడ మనం చూసుకుంటే ఆయన కడపలో ఉన్నా, పులివెందుల్లో ఉన్నా, లేకుంటే హైదరాబాద్లో ఉన్నా, అంటే అమరావతిలో ఉన్నా, ఎక్కడున్నా కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతి శుక్రవారం మాత్రం వెళ్తూనే ఉన్నారు, ఏదైతే కోర్టులో అపీరెన్స్ ఇస్తూనే ఉన్నారు. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి 14 తర్వాత ఓటమి తర్వాత ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ సలహాలతో ఒక పాదయాత్ర వ్యూహాన్ని తెర మీద తీసుకొచ్చారు. పాదయాత్ర మొత్తం లాస్ట్ దాదాపు ఆయన 3.5 ఏళ్ల పాటు పాదయాత్ర రూపంలో జనంలోనే ఉన్నారు. ఒక ఛాన్సను, ఇంకోటను, నవరత్నాలను, అలాంటి పాదయాత్ర చేసిన క్రమంలో కూడా తన పాదయాత్రకి శుక్రవారం వస్తుందంటే థర్స్డేనే బ్రేక్ ఇచ్చేవాళ్ళు, శుక్రవారం అక్కడ వెళ్ళి అపీరెన్స్ అయ్యేవాళ్ళు నాంపల్లి కోర్టులోని, అనే సాటర్డే సండే పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి మళ్ళీ సండే ఈవినింగ్ పాదయాత్రను స్టార్ట్ చేసేవాళ్ళు. అలా అదే బ్రేక్తో పాదయాత్ర అని కూడా విమర్శలు కొని తెచ్చుకున్నారు. నాంపల్లికి చేస్తున్నాడు పాదయాత్ర శుక్రవారం శుక్రవారం అనే విమర్శలు కూడా టీడీపీ నుంచి వచ్చాయి ఆయన మీద. అలా మొత్తం మీద అయితే మాత్రం సుదీర్ఘకాలం ఒక దాదాపు 6 ఏళ్ల పాటు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎవ్రీ ఫ్రైడే అపీరెన్స్ ఇస్తూనే ఉన్నారు నాంపల్లి కోర్టులో, తన కేసుల కారణంగా, బెయిల్లో ఉన్న కండిషన్స్ కారణంగా. ఆ తర్వాత ఎప్పుడైతే తను సీఎం అయ్యారో 2019లో, అప్పటి నుంచి కూడా తను సీఎంగా ఉన్నాను, పరిపాలన సౌలభ్యం ఉండదు, శుక్రవారం అటెండ్ అయినట్లయితే తను అన్నిటి మీద ఫోకస్ పెట్టాల్సి ఉంది, పలు రకాల కారణాలు, హైకోర్టు సీరియస్ అవ్వడం, ఏదైతే నాంపల్లి కోర్టు సిబిఐ అధికారులు ఒక పిటిషన్ వేయడం, వాళ్ళు సీరియస్ కావడం, కోర్టులు ఈయన ఎగ్జామ్షన్ అడగడం, ఇదే పంథా నడుస్తూ వచ్చింది. సీఎంగా ఉన్న కారణంగానే నేను కోర్టు కేసుకి ఏదైతే అటెండ్ కాలేను, అపీరెన్స్ ఇవ్వలేను అని జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్ ఎన్నోసార్లు కోర్టులు ఆమోదించినాయి కూడా. అలా దాదాపు 5 ఏళ్ల పాటు, తాను సీఎంగా ఉన్న 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఏ శుక్రవారం కూడా అటెండ్ కాలేదు కోర్టుకి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం మొన్నటి ఎన్నికల్లో ఒక ఘోర డిజాస్టర్గా వైఎస్ఆర్సీపీ మిగిలింది, 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. అటు హైకోర్టు, అదేవిధంగా ఇటు సుప్రీంకోర్టులు కూడా జగన్ కేసును ఫాలోఅప్ చేస్తున్నాయి. ఈరోజున ఏకంగా హైకోర్టు అయితే ఈరోజు సిబిఐ వేసిన పిటిషన్తో జగన్ మీద సీరియస్ అయిన పరిస్థితి, ముఖ్యమంత్రిగా లేరు కదా, ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చింది కదా, మీరు రండి కోర్టుకు అని చెప్పేసి అపీరెన్స్ ఇవ్వండి అని. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ అండ్ దాని కోర్టులు కూడా ఫోకస్ పెడుతున్న పరిస్థితి. అంటే ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇక ముందు ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు వెళ్లాల్సిందే, సిబిఐ కోర్టుకు నాంపల్లిలో. ఆయన ఎక్కడున్నా ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వచ్చి అక్కడ అపీరెన్స్ ఇవ్వాల్సిందే సిబిఐ కోర్టులో తన కేసుల విషయం గురించి. సో నో ఎగ్జంప్షన్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఇక వేరే ఇక్కడ చూసినట్లయితే చంద్రబాబు నాయుడికి సోమవారం సెంటిమెంట్. ఇక్కడ చంద్రబాబు నాయుడు 2014లో ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్కి సీఎం అయిన తర్వాత పర్టికులర్గా ఫోకస్ పెట్టిందంటే పోలవరం అంశం అనుకోవాలి. ఎందుకంటే అది జీవనాడి, ఏపీకే ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి లాంటి ప్రాజెక్టు. అందుకే ఇన్ని విభజన హామీల్లో ఇన్ని అంశాలు ఉన్నా పోలవరాన్నే ముందు ఇన్షియేషన్గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆ రోజు అందరికీ గుర్తున్నట్లయితే తాను ఏదైతే ఎన్డీఏ అండ్ దెన్ జనసేన అండ్ దెన్ ముగ్గురు కలిసి ఎన్డీఏతో అప్పటికి చేరున్నారు, టీడీపీ పవన్ కళ్యాణ్ దత్త కలిసారు వీళ్ళతో, వీళ్ళు ముగ్గురు కలిసి ప్రచారం చేశారు, దెన్ మోడీ ప్రధాని అయి ఉన్నారు, చంద్రబాబు నాయుడు సీఎం అయి ఉన్నారు. అయితే మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ రోజు చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయలేదు.
ఒక ఎగ్జామ్ ఒక ఆయన ఒక ఏదైతే కండిషన్ కూడా పెట్టారు మోడీకి, పోలవరం ముంపు మండలాల 7 ముంపు మండలాల్లో ఏపీలో కలిగినట్లయితే తెలంగాణ నుంచి తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానంటూ కూడా పట్టుబెట్టారు ఆయన. ఎంతమంది కన్విన్స్ చేస్తున్నా చంద్రబాబు ఆ కండిషన్ నుంచి పక్కకు వెళ్ళలేదు. దీనిలో భాగంగానే ఆ రోజు మోడీ అనుకో ఉన్న పరిస్థితుల్లో, ఎన్డీఏ ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అవసరం మోడీకి ఉంది ఆ రోజున. అందుకని 7 ముంపు మండలాలను ఏపీలో కలిపేస్తూ ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. దెన్ అప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే పోలవరం అంశాన్ని ఒక సెంటిమెంట్ గా తీసుకున్నారు, దెన్ తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేవినేని ఉమా లాంటి వాళ్ళకు భారీ జలవనరుల శాఖ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. చంద్రబాబు ఆధ్వర్యంలో ఆయన కూడా అదే స్థాయిలో పోలవరం మీద ఫోకస్ పెట్టారు. వీళ్ళు ప్రతి నిత్యం కూడా అప్పటి నుంచి పోలవరాన్ని ప్రతి సోమవారం విజిట్ చేయాలని కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్టుగానే ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయేంత వరకు ఎవ్రీ మండే, ప్రతి వీక్ లో కూడా ఎవ్రీ మండే పోలవరాన్ని విజిట్ చేస్తూనే వచ్చారు. పోలవరం అంత భారీ ప్రాజెక్టు కాబట్టి దానికి నిధులు, ఫండ్స్, సమీకరణ, కేంద్రం సహా ఇవన్నీ లేట్ అవుతున్న పరిస్థితుల్లో పట్టిసీమ లాంటి ఒక ఆల్టర్నేటివ్ ప్రాజెక్టును కూడా తీసుకొచ్చారు. అది కూడా ఈరోజు అందరికి ఉపయోగపడుతుంది. పట్టిసీమను హేళన చేసింది ఆ రోజు వైసీపీ. ఈరోజు డెల్టాకి మొత్తం పట్టిసీమే ఆధారిత ప్రాజెక్టుగా మారింది. అలాంటిది పోలవరాన్ని ఆ స్థాయిలో ప్రతి సోమవారం పోలవరం అంటూ కూడా ఆ స్థాయిలో అంత సెంటిమెంట్గా తీసుకొని అటు దేవినేని ఉమా లాంటి వాళ్ళు కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఆ రోజు ఆల్మోస్ట్ 75% వర్క్స్ కంప్లీట్ కూడా చేస్తున్నారు. కొన్ని రికార్డులు కూడా ఆ రోజు నవయోగ కానీ అంతకుముందు కంపెనీస్ ట్రాన్స్ఫర్ కానీ రికార్డులు కూడా భారీ రికార్డులు కూడా నమోదు చేశాయి అక్కడ కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో. ఆల్మోస్ట్ అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు దిగిపోవాల్సి వచ్చింది. ఆయన ఓడిపోయినారు, 23 సీట్లకే పరిమితమైనారు. ఇక వన్స్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత చూసినట్లయితే ఇక ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఓడిపోయారో ఇక సోమవారం పోలవరం రివ్యూస్ అవన్నీ కూడా లేకుండా పోయినాయి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ముందు అనిల్ కుమార్ యాదవ్ కానీ ఆ తర్వాత అంబటి రాంబాబు కానీ, ఈ రోజుకి అంబటి రాంబాబు పోలవరం అంటే నాకు అసలు అర్థం కాని ప్రాజెక్ట్ అంటూ కూడా మాట్లాడుతున్నారు, అందరూ ఏళం చేస్తున్నా సరే. ఏకంగా అనిల్ కుమార్ యాదవ్ అయితే లోకేష్ ని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడం మీద ఉన్నంత హావభావాలు, విమర్శలు పోలవరం మీద మాత్రం ఆయన ఫోకస్ పెట్టలేదు. అయితే పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఏదైతే నీళ్లు పొంగి పొరులుతున్నాయి అన్నప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడారు, దబరా నిండితే గిన్నె పొంగిపోవా అంటూ కూడా కామెడీ పీస్గా తయారయ్యారు ఆయన. సో అలా ఒక హేళనగా ప్రాజెక్టును కూడా ఒక హేళనగా చూశారు, ప్రాజెక్టును గాలి వదిలేశారు. ఇప్పటిదాకా ప్రాజెక్టు మీద వ్యయం ఎంత అయిందో ఇప్పుడు ఆ ప్రాజెక్టుని ఇప్పుడు తుప్పుపెట్టిన వాళ్ళ దగ్గర నుంచి అన్ని బాగు చేయించాలంటే మళ్ళీ దారిలో పెట్టాలంటే డే వన్ నుంచి మొదలెత్తుకోవాల్సిందే. ఆ స్థాయిలో దాన్ని నిరుపయోగమైన ప్రాజెక్టుగా వదిలేశారు. ఈవెన్ బాధితులకు అక్కడ నిర్వాసితులు కంపెన్సేషన్ విషయంలో కూడా అదే సీత కన్నేసింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ సీఎం అయిన తర్వాత ఆయన మొన్నటి నుంచి కూడా ముందుగా పోలవరం మీద ఫోకస్ పెట్టారు. పోలవరం అక్కడ పరిశీలించిన తర్వాత చాలా ఆవేదనగా కూడా మాట్లాడారు. ఒక ఫెయిల్యూర్ సీఎం, ఒక వ్యక్తి సీఎం అయితే ఇలాగే ఉంటుందంటూ పోలవరాన్ని ఎగ్జాంపుల్గా చూపించారు. అంతేకాదు ఎవ్రీ మండే ఇక్కడ నుంచి పోలవరాన్ని రివ్యూ చేస్తానని కూడా చెప్పుకున్నారు రామానాయుడు. ఇప్పుడు ఆయన నీటి జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన, ఆయన తీసుకొని వెళ్ళి కూడా రివ్యూ చేయడం జరిగింది. సో ఇక ముందు ప్రతి సోమవారాన్ని కూడా పోలవరం విజిట్కి చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పోలవరాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన దాకా నేను ఫైట్ చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇక ఎట్ ద సేమ్ టైం ఈరోజు శుక్రవారం అది పోలవరాన్ని తన సెంటిమెంట్గా మార్చుకున్నారు చంద్రబాబు నాయుడు. ఈ రోజున గతంలో ఉన్న సెంటిమెంట్నే సోమవారాన్ని పోలవరాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ వస్తుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఉన్న సెంటిమెంట్ ఎవ్రీ ఫ్రైడే సెలవు తీసుకుని మరి ఎక్కడున్నా కోర్టుకి అటెండ్ అవ్వాల్సిన విధానాన్ని మళ్ళీ కొనసాగించే ఒక పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డికి ఎదురైందని అనుకోవాలి. సో అధికారం ఉంటే ఎలా, అధికారం లేకపోతే ఎలా అనడానికి ఈ రెండు ఎగ్జాంపుల్సే. మరి ఈ సెంటిమెంట్స్ మరోసారి వీళ్ళిద్దరు కూడా కంటిన్యూ చేసుకుంటున్న తీరు మాత్రం నిజంగానే అటు రెండు పార్టీలు కూడా హాట్ టాపిక్.